this request. Mana Ramesh Babu gari gedandi प्रति निमिष प्रति सैकंड मन दिगंध राजशेखर रे मन को नीचे मन समस्या सुदीर्घ चर्चा मन को न्याय मे अदे विधि चाल आश पे खचित मन सिद्धारे मन पेंशन नूट की नूर पर्सेंट वैएस విద్యుత్ కార్మికులు కష్టపడే కొద్ది ఎంతో కష్టపడుతున్నాము దానికి మేము ఆశించేదంటే ఎక్కువగా మెంబర్స్ రావడం మాకు చాలా అభిమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మనసు తెలుసుకొని ఏ నాయకుడు చేయలేని సాధ్యం కాని పనులన్నీ కూడా చేసిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం మీ అందరి మధ్యలో జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది అట్లాగే ఈ కార్యక్రమానికి మన కదిరి ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఒక 15 రోజుల క్రితం బషీర్ గారు ఈ అనంతపూర్ సర్కిల్ రీజన్ ప్రెసిడెంట్ రీజన్ సెక్రటరీ ఈ విధంగా చేద్దామంటే ఖచ్చితంగా చేద్దాము ఎందుకంటే ఈరోజు ఇంకో ప్రాసెస్మైన విశేషం కూడా ఉంది వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున ఇంతకుముందు జరిగిన జేఏసీ మనము ఒకే ఒక్కలుగా ఉండి జేఏసీ దాదాపు 26-30 యూనియన్ అసోసియేషన్ కలిసినా కూడా మనం సపరేట్ గా ఉండి ఏదైతే మనం అనుకుంటున్నామో కాంట్రాక్ట్ లేబర్స్ డైరెక్ట్ పేమెంట్ కానీ లేకపోతే రెస్కో కార్మికులకి వాళ్ళకు జీపీఎఫ్ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా 1-2 ముందు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా రిటైర్ అయితే పెన్షన్ సౌకర్యం చాలా చాలా తక్కువ ఉంది ఈవెన్ దో రిటైర్ అయిన వాళ్ళు ఓన్లీ 2,000-3,000 ఇస్తున్న పరిస్థితిలో ఉన్నాము ఒక్క వైఎస్ఆర్ నుంచి తప్పా సీనియర్ మాత్రమే ఆ డిమాండ్స్ లో ఎవరైతే రెస్కో ఎంప్లాయీస్ ఉన్నారో కార్మికులున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జీపీఎఫ్ ఇంప్లిమెంట్ చేయాలని సరి మొన్న జరిగిన సమావేశంలో పవర్ మినిస్టర్ గారికి కానీ అట్లాగే ట్రాన్స్కో సిఎండి జెన్కో ఎండి అండ్ ఎస్పీడీసీ సిఎండి ముగ్గురికి మా యొక్క విధి వినిపించి ఖచ్చితంగా దాన్ని కూడా కమిటీ వేసి ఎంత త్వరగా వీలైతే ఎవరైతే రెస్కో కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ వెలుగులు కళ్ళల్లో కూడా వెలుగులు చూపాలని మాత్రం 100% ఆలకించి మనం ఎన్నేళ్ళుగా ఎన్ని కష్టాలు పడుతున్నామో సారు తెలుసు ఆల్రెడీ కాకపోతే ఇంకొకసారి సారు కూడా వాళ్ళ ద్వారా పవర్ మినిస్టర్ గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టి కూడా తీసుకెళ్లి ఇది ఖచ్చితమైన చేయాల్సిన హామీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు కదిరికి వచ్చినప్పుడు కానీ ఆత్మకూరు వచ్చినప్పుడు కానీ రాయచోటి వచ్చినప్పుడు కానీ మీరందరూ విజ్ఞప్తులు కూడా ఇచ్చారు ఈ రోజు నాకు తెలిసి ఆత్మకూరు ఎస్కో కార్మికులు కూడా వచ్చారు ఒకసారి చేతి ఆత్మకూరు వాళ్ళు ఎవరైనా వస్తుంటే వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అట్లాగే రాయచోటి వాళ్ళు ఉన్నారు కదిరి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వీళ్ళందరి ఒక్కసారి మేము ఆల్రెడీ 1-2 గవర్నమెంట్ జీవో ప్రకారం ఏదైతే ఉందో దాని ముందే ఉన్నాము కాకపోతే మాకందరికి కూడా ఇంకా ఈపీఎఫ్ కంటిన్యూ అవుతున్నాం ఇప్పుడు ఇంకోటి
ఎవరైతే 1999 నుంచి 31/8/2004 వరకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీపీఎఫ్ ఇంప్లిమెంట్ చేయాలని నేను అడిగాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి పవర్ మినిస్టర్ గారితో చెప్పి కమిటీ వేశారు. ఆ కమిటీలో వచ్చే లోపల వీళ్ళని కూడా రెస్కో కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ మంది ఉన్నారు సార్. వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు చాలా చాలీ చాలని 2,000-3,000 పెన్షన్ సౌకర్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మా నివేదన అయితే మీరందరి తరఫున మేమైతే పవర్ మినిస్టర్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీసుకెళ్ళాము. కొంచెం ఈ రోజు మీరు గుర్తు పెట్టుకొని ఈసారి ఎప్పుడన్నా మీకు మీట్ అయినప్పుడు మీరు కొంచెం వీళ్ళకి హెల్ప్ చేస్తే జీవితాంతం మిమ్మల్ని మర్చిపోకుండా జీవితాంతం మిమ్మల్ని ఐడియా తీసుకొని తప్ప నిలబెట్టుకుంటారు. ఇది మేము చేయవలసిన ఇది. అంతేకాకుండా మొన్న జరిగిన దీంట్లో అన్ని యూనియన్ అసోసియేషన్లు ఒకటైన ఒక్కడ వైఎస్ఆర్ నుంచి డెబ్బై సీనియర్ సింగులాగా పోరాడి ప్రతి ఒక్క కార్మికుల దాదాపు 40 పాయింట్లని అన్నిటి కమిటీలు ఏర్పించాము. ఆ కమిటీ కూడా మీకు రుజువుతో సహా వైఎస్ఆర్ నుంచి డెబ్బై సీనియర్ పేరు మీద కూడా వచ్చింది. అట్లాగే మీ అందరి కోఆపరేషన్ కూడా మీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన బషీర్ గారికి, అట్లాగే మీ రీజనల్ ప్రెసిడెంట్ రీజనల్ సెక్రటరీ మన శ్రీనివాస గారికి ఆర్పి గారు ఇచ్చారా. నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఆహ్వానులైన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవలం 1.5 సంవత్సర కాలంలోనే యావత్ భారతదేశం ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా అటు అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి కొనసాగిస్తూ పేద ప్రజలకు అండగా నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, చారిత్రాత్మకమైనటువంటి చట్టాలు అయితేనేమి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా కేవలం 1.5 సంవత్సర కాలంలోనే 90% పైచిలకు హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. విద్యుత్ ఎంప్లాయీస్ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి తండ్రి, మరి దివాళా తీసిన రెస్కోలన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెస్కోలన్నీ కూడా విలీనం చేసి ఈరోజు వాళ్ళందరినీ ఆదుకున్నటువంటి చరిత్ర గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. మరియు విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కూడా గడిచిన ఎన్నికల్లో ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు. మీ అందరి సహాయ సహకారాలు కూడా ఎప్పుడు మరవలేం. ఇంకా అప్పటి రెస్కో ఎంప్లాయీస్ సమస్యలన్నీ కూడా చెప్పారు పెద్దలు, అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకపోతాం, గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ముందుంటారు, ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే సమస్య ఉండదు, అందరూ కూడా సమస్యలని పరిష్కరించే దిశగా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. అందుకు ఆయన దృష్టికి ఎమ్మెల్యేలుగా మేమందరం కూడా తీసుకుపోతామని సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 4-5 జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చేసి ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా